కీళ్ల నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుత్బుల్లాపూర్. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. ఎంత బిజీగా ఉన్నా ఈ పండుగకు సొంతళ్లకు మాత్రం వెళ్ళడం తప్పరు మన తెలుగు వాళ్ళు. కుటుంబం అంతా కలిసి సంతోషంగా జరుపుకుంటారు. అలానే మన మెగా అల్లు కుటుంబాలు కూడా సంక్రాంతి సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకొని హ్యాపీగా జాలీగా గడుపుతున్నారు. వారి సందడిపై మనము ఓ లుక్ వేద్దాం. ప్రతి ఏడాది కొణిదెల వారు, అల్లువారు సంక్రాంతి పండుగకు ఒక్కచోట చేరతారు. హీరోలందరూ ఎంత బిజీగా ఉన్నా బ్రేక్ తీసుకుని మరీ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. అలా ప్రతిసారిలాగే ఈసారి కూడా రెండు కుటుంబాలు బెంగళూరు చేరుకున్నాయి. అక్కడ ఫామ్ హౌస్లో సంక్రాంతి సంబరాలు స్టార్ట్ చేశాయి. అందరూ ఏకమై వంటలు చేస్తున్నారు, కలిసి తింటున్నారు, సరదాగా గడుపుతున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు మెగా కోడలు ఉపాసన షేర్ చేశారు. దీంతో ఫ్యాన్స్కు ట్రీట్ ఇచ్చినట్లయింది. భోగి సందర్భంగా భోగి మంటలు వేశారు. అంతేనా, ఈ ఏడాది ఆ ఇంట్లో ఇద్దరు కొత్తగా అడుగు పెట్టారు. వాళ్లే వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి, అలాగే రామ్ చరణ్ ఉపాసనల కూతురు క్లింకారా. వీరిద్దరి రాకతో సంక్రాంతి ఇంకాస్త స్పెషల్గా మారింది. ఇక రామ్ చరణ్ దోశలు వేస్తూ, మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ కూడా అందరికీ దోశలు వేస్తూ కనిపించారు. ఇక కొత్త కొడలు లావణ్య త్రిపాఠి సైతం సున్నుండలు చేస్తూ కనిపించారు. ఎంత స్టార్లైనా ఇలా పండుగ పూట వారికి వారే వంటలు చేసుకోవడం, బయట నుంచి తెప్పించుకోకుండా అందరూ చేయి చేయి వేసి ఇలా సరదాగా పనులు పంచుకుంటుంటే అసలైన సంక్రాంతి కనిపిస్తోందని అంటున్నారు ఫ్యాన్స్. మరి మీరేమంటారు కామెంట్స్లో చెప్పండి.